తెరాస ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి కరీంనగర్ మాజీ మేయర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సదర్ రవీందర్ సింగ్కు లేదన్నారు కరీంనగర్ తెరాస నేతలు. కార్పొరేటర్లు కరీంనగర్లోని మంత్రి గంగుల మేసేవా కార్యాలయంలో తెరాస నేతలు అర్షమల్లేశం, మేచినేని అశోక్రావు, మొగిలి, కార్పొరేటర్లు సరిల్ల ప్రసాద్, అర్షక్ కిరణ్మై మీడియాతో మాట్లాడారు. రవీందర్ సింగ్ తీరుపై నిప్పులు చెరిగారు. మేయర్గా కార్పొరేటర్ల కోసం ఏం చేయాలని, నీవు ఎమ్మెల్సీగా ఏం చేస్తావంటూ నిలదీశారు. రవీందర్ సింగ్కు దమ్ము ధైర్యం ఉంటే తెరాస అవకాశం ఇచ్చిన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీలకు జెండా ఎత్తే ప్రోటోకాల్ ఇప్పిస్తానంటున్న రవీందర్ సింగ్ ఏం అధికారం ఉందని ఇస్తాడో చెప్పాలన్నారు. ఆస్తుల గురించి మాట్లాడుతున్న రవీందర్ సింగ్ మేయర్గా నువ్వు అక్రమంగా సంపాదించి నాందెంకు తరలించిన లెక్కలు బయటకు తీయాల్సి వస్తుందని హెచ్చరించారు. జనరల్ సీట్ను మైనార్టీలైన సిక్కు వర్గానికి కట్టబెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వందని, తెరాస పార్టీని విమర్శించే హక్కు నీకు లేదన్నారు. మేయర్ పదవి పోవడంతో రవీందర్ సింగ్కు మధ్యస్థిమితం తప్పిందంటున్న కార్పొరేటర్లు అందుకే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థలకు అధికారం ఇవ్వడం అనేది దశాబ్దాల తరబడి పాలించిన కాంగ్రెస్ బీజేపీల వల్లే కాలేదని, నీ వెనక ఎవరున్నారని అధికారం ఇస్తానంటున్నావో చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితితోని కేసీఆర్ ధర్మాన కేసీఆర్ పుణ్యాన పదవి పొంది మరి కన్న తల్లి లాంటి పార్టీని విమర్శించుకుంటూ మరి బయటికి పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తూ పార్టీనే విమర్శిస్తూ నేను పోటీ చేస్తున్నా నాకు ఓటేయండి, కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి నాకు ఓటేయండి, బీజేపీ పార్టీ దగ్గరికి పోయి నాకు ఓటేయండి, మిగతా వాళ్ళ దగ్గరికి పోయి నాకు ఓటేయండి అంటే రవీందర్ సింగ్ గారు నీ దుకాణము 10 తారీఖుతో మూత పడిపోతుంది, దుకాణం బంద్ అయిపోయింది ఎప్పుడో, కానీ కోవటు రాజకీయాల వలన నిన్ను ఎప్పుడో బయటికి పంపేది ఉండే, కానీ అయినా ఓపిక పట్టి నీ తత్వం ఏందో, నీ గుణం ఏందో, నీ నడవడి ఏందో తెలుసుకుందామనే ఆలోచనతోనే ఇన్ని రోజులు ఓపిక పట్టడం జరిగింది. నీవు కరీంనగర్ నగరపాలక సంస్థ జనరల్ అయిన తర్వాత ఒక బీసీ క్యాండిడేటు మైనార్టీ కోట కింద నీకు కరీంనగర్లో మేయర్ పదవి ఇస్తే నువ్వు చేసిన ఘనకార్యం ఏంది? ఈరోజు నేను అడుగుతున్నా, నువ్వు మంత్రులను కేటీఆర్ గారిని, గంగుల కమలాకర్ గారిని, దయాకర్ రావు గారిని, కొప్పుల ఈశ్వర్ గారిని, తర్వాత మన ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారిని నువ్వు ఒక ప్రశ్న వేసినవు, ధనబలం, కండబలం, అంగబలం అని. మరి నువ్వు నీకు పదవి ఇచ్చినాక నువ్వు ఎంత ఆస్తి సంపాదించినవు, ఎక్కడెక్కడ కూడబెట్టినవు, మరి అవన్నీ నీకు తెలియదా అని చెప్పి ఫస్ట్ నిన్ను ప్రశ్నిస్తున్నా. మరి ముఖ్యంగా తెలుసుకో, వీళ్ళందరినీ విమర్శించేటప్పుడు నువ్వు ఏ పార్టీలో సంపాదించుకున్నావో, ఏ పార్టీతో పదవి పొందినవో, ఏ పార్టీలో ఉన్నావో అప్పుడు నీకు గుర్తు రాలేదా ఇవన్నీ? ఇవాళ గౌరవ ఎంపీటీసీలకు జెండా ఎక్కించే ఫోటో కాల్ కల్పిస్తానన్నావు, ఓకే తప్పు కాదు, జెడ్పీటీసీలకు కల్పిస్తాను, కౌన్సిలర్లకు కల్పిస్తాను, కార్పొరేటర్లకు కల్పిస్తాను. ఏ రాజ్యాంగంలో ఉన్నది, ఏ ప్రభుత్వం చేపట్టింది, వాళ్లకున్న హక్కులను పోరాడి సాధించుకోవాలి అంబేద్కర్ గారు సూచించిండ్రు అని చెప్పినావు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? మన హక్కులను మనము సాధించుకోవాలి, కాని ఎడల పోరాటం చేసి సాధించుకోవాలి అని అన్నారు. నువ్వేం సాధిస్తావు? నువ్వు ఎమ్మెల్సీ దాకా పోయి నువ్వు ఎమ్మెల్సీ గెలుస్తాననుకుంటున్నావా? నీ దుకాణమే 10 తారీఖు నుంచి బంద్ అయిపోతుంది. నువ్వు ఏ ఎలక్షన్ అయితే ఆ ఎలక్షన్ నేనే పోటీ చేస్తున్నా చెప్పుకుంటావు.